తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హనుమాన్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన తొలి తెలుగు సూపర్ హీరో సినిమా ఇది. మొదట్లో ఇది ఒక చిన్న సినిమాగా మొదలైంది, కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ సినిమాని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ పోస్టర్లు, ప్రోమోలు ఒక్కొక్కటిగా వచ్చిన తరువాత ఈ ప్రశాంత్ వర్మ ఏదో పెద్ద ప్లానింగే చేశాడే అనే ఫీలింగ్ కలిగింది. క్రమంగా దీనిపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఏదో సాదాసీదా సినిమా తీయలేదని, హాలీవుడ్ని తలదన్నే సూపర్ హీరో సినిమానే చేశాడనే నమ్మకాలు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలుస్తుందని, ప్యాన్ ఇండియా విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఆ రేంజ్లో ఈ సినిమా ఉందా అంటే సెన్సార్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రీసెంట్గానే సెన్సార్ పనులు ముగించుకున్న ఈ హనుమాన్ సినిమా సెన్సార్ టీం నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుకుందని తెలిసింది. ప్రశాంత్ వర్మని ఏమో అనుకున్నాం కానీ అతడు నిజంగానే ఒక విజువల్ వండర్ని అందించాడని అంటున్నారు. ప్రోమోల్లో చూపించిన దానికన్నా పదింతల స్టఫ్తో అతడు మెస్మరైజ్ చేశాడని కొనియాడుతున్నారు. ముఖ్యంగా హనుమాన్ చుట్టూ అల్లుకొని ఉన్న సీన్లు ఈ సినిమాలోనే స్టాండౌట్గా నిలిచాయని పేర్కొంటున్నారు. ఈ విజువల్ వండర్ని థియేటర్లలో చూస్తేనే ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించగలమని చెప్తున్నారు. స్టోరీ పరంగా పెద్దగా లేకపోయినా స్క్రీన్ ప్లే మరియు సూపర్ హీరో ఎలిమెంట్స్తో ప్రశాంత్ వర్మ తన మ్యాజిక్ చూపించాడని సెన్సార్ టాక్. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏమిటంటే, మైకెల్ అనే ఒక సైంటిస్ట్ ఈ ప్రపంచాన్ని శాసించే రీతిలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలని అనుకుంటాడు. అందుకోసం అతడు తనకు ఏమాత్రం హాని కలిగించని ఒక పవర్ఫుల్ సూట్ని సిద్ధం చేసుకుంటాడు. అయితే ఆ పవర్ సూట్లో కాదు, తనలో ఉండాలని భావించి తానొక సూపర్ మ్యాన్గా మారాలని నిర్ణయిస్తాడు. తనకు అలాంటి పవర్ని అందించే శక్తి కోసం ఆ సైంటిస్ట్ వేట మొదలు పెడతాడు. అప్పుడే మైకెల్కి అంజనాద్రి అనే ఒక ఊరిలో ఒక పవర్ఫుల్ శక్తి దాగి ఉందన్న విషయం తెలుస్తుంది. దాన్ని సొంతం చేసుకోవడం కోసం మైకెల్ తన సైన్యాన్ని వెంట వేసుకొని అంజనాద్రికి వెళ్తాడు. మరి అతన్ని మన హీరో తేజా సజ్జా ఎలా ఎదుర్కొంటాడు, అతడు హనుమాన్గా సూపర్ హీరో ఎలా అవుతాడు అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ సాగుతుందని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ చాలా చిన్నది, పైగా ఇది వరకే ఇలాంటి పాయింట్తో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఈ హనుమాన్ని మన నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా తీర్చిదిద్దాడని అంటున్నారు. సూపర్ హీరో ఎలిమెంట్స్, సెంటిమెంట్స్, కామెడీలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాల దాకా ప్రతిదీ సముపాళ్లలో జోడించి ఒక కొత్త సూపర్ హీరో సినిమాగా మలిచాడని ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరీ హాలీవుడ్ లెవెల్లో భారీతనం లేదు, కానీ ఇండియన్ స్టైల్లో బాగా రూపొందించాడని ఇన్సైడ్ టాక్. మునుపెన్నడు మన ఇండియన్ వెండితెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని అతడు పరిచయం చేశాడని చెప్తున్నారు. కాకపోతే గ్రాఫిక్స్ అక్కడక్కడ కొంచెం తేడా కొట్టిందన్న కామెంట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం ఈ హనుమాన్తో ప్రశాంత్ వర్మ మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ టాక్కి తగినట్టే ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుందా లేదా అనేదే వేచి చూడాలి.